దేవుడిది నేరం అంటున్నాం, ఇది దేవుడిది నేరం, నాది కాదు నేరం. అంటే మనిషి సరిదిద్దుకోవాల్సింది చాలా ఉంది. మనిషి సరిదిద్దుకోవాల్సింది సరిదిద్దుకోవడం అనేసి నేరాన్ని దేవుని మీద గెండుతున్నవేటి, నేరాన్ని దేవుని మీద గెండుతున్నవేటి. తప్పు తప్పు, నేరాన్ని నేరు దేవుడి మీద గెంటక. ఇదిగో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, తెలుసా? గాలి మనకు ఎంతో ఉపయోగకరమైనది. గాలి లేకపోతే మానవుడు జీవించలేడు. తిండి లేకపోయినా సరే కొన్ని రోజులు ఉండగలడేమో కానీ, నీరు లేకపోయినా కొన్ని రోజులు ఉండగలేమో కానీ, గాలి లేకుండా ఒక గంట ఉండలేడు. ఇదిగో గాలిని పాడు చేసుకున్నాం ఈరోజు మోటార్ బైకులు. యిర్మీయా గ్రంథం 4:11, ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగ చెప్పబడును, అరణ్యమందు చెట్ల లేని మెట్టల నుండి అరణ్యమందు చెట్ల లేని మెట్టల నుండి వడగాలి నా జనుల కుమార్తెల తట్టు విసురుచున్నది. అది తూర్పుర పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. తూర్పుర పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంటే చూడండి, గాలిని ఎంత పాడు చేసుకున్నామండి మనం, ఎంత పాడు చేసుకున్నాం, చాలా పాడు చేసేసుకున్నాం. చూసారా, చెట్ల లేని మెట్టల మీద అన్నాడు. చూసారా, చెట్లు లేవు. మన చేతులతో మనమే చెట్లు నరికేసుకున్నామా? మన చేతులతో మనమే చెట్లను సర్వనాశనం చేసుకున్నామా? ప్రకృతిని వినాశకారకుడిగా మనం కనబడుతున్నామా? ఈరోజు ప్రకృతిని వినాశనం చేసుకుని దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాం. దాని ఫలితాన్ని అనుభవిస్తూ దేవుని మీద నిందేయడం మాత్రం కరెక్ట్ కాదు ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచించండి, చెబుతున్నారు చూడండి, ఇదిగో అది తూర్పుర పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. ఇంకో మాట అంటున్నాడు, అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది అన్నాడు. అంటే అంతకంటే మీరు ఈ గాలిని పీలుస్తున్నారు, ఈ గాలిలో కొన్ని వైరస్ పడుతున్నాయి, ఈ గాలిలో పుట్టేటువంటి ఈ వైరస్ యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా అనుభవిస్తున్నటువంటి మీరు, నేను కూడా మిమ్మల్ని చేసినందుకు నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఫలితాన్ని బట్టి అయ్యబాబు అన్న మీరు అంటున్నారు, కానీ పిల్లలారా, మీకంటే నేను ఎక్కువ ఫలితాన్ని అనుభవిస్తున్నాను. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది. చూశారా, దేవుడు వేదనండి, దేవుడు బాధండి, తెలుసా? ఇప్పుడు బట్టి ఆలోచించండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను, తన కుమారుణ్ణి సైతం ఇవ్వడానికి వెనుక తీయనటువంటి దేవుడు మనల్ని చావును కోరుకుంటాడా? మమ్మల్ని చంపేస్తాడా?